కర్నూలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. మా కుటుంబం మొత్తం ప్రజాసేవలోనే ఉందని ఆయన గుర్తు చేస్తున్నారు. అవినీతి పరులు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని వైసీపీ నేతలను ఎద్దేవా చేశారు. జగన్ కు ఓటేస్తే జీవితాలు జైలు పాలేనని, బాబుకు ఓటేస్తే బంగారు భవిష్యత్ ఉంటుందని టీజీ భరత్ అంటున్నారు. విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. కమిషనర్ ని ఎప్పుడు ఐఏఎస్ లేదు, ఐఏఎస్ ని తెచ్చిపెట్టినారు. ఈయన అవినీతిని చూసి చంద్రబాబు కూడా భయపడి వాళ్ళని తెచ్చిపెట్టినారు. అభివృద్ధి చెందింది, వందల కోట్లు తెచ్చిన కళ్ళకు ముందు అయితే మాకేం కనిపిస్తలే. విజిలెన్స్ వాళ్ళు చేస్తున్నారు, అది ఏమైతుందో మీకు తొందరలో తేలుతుంది. ఇప్పుడు వాళ్ళ ఓన్ ఇప్పుడు సాక్షి వాళ్ళ పేపర్లు చూసినారు కదా, కమిషనర్ రంగ మోహన రంగ అని పెట్టి ఒక హెడ్లైన్ పెట్టి మొత్తం హిస్టరీ రాసినారు. మరి ఆయన చర్చకు సిద్ధం అంటే ఏమిటికి సిద్ధము? నువ్వు ఇవన్నీ ఫస్ట్ నువ్వు ఆన్సర్ చేయి. మేము చేస్తాం, నువ్వు చేసిండేవన్నీ పనులు రాసి నాకు పంపి మేము దాని మీద కావంటే ఆన్సర్ ఇస్తాం మీకు. ఫస్ట్ నువ్వు దీనికి ఆన్సర్ చెప్పు. ఎందుకు విజిలెన్స్ వాళ్ళు చేస్తున్నారు? ఇప్పుడు అప్పుడు ఎంక్వైరీ కూడా చేపించింది, అప్పుడు బుట్టారేనుక గారే చేసింది. అది కమిషనర్ని తీసి ఐఏఎస్ని లెవెల్లో పెట్టడం ఎప్పుడైనా కర్నూలు హిస్టరీలో ఉందా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్ పెట్టినట్టే, దాన్ని బట్టే అర్థమవుతుంది ఎంత అవినీతి జరిగింది అనేది. రేపు విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్స్ వస్తే అప్పుడు ఇక 2 మే 23 బాక్సులు బద్దలేదు కాదు, వాళ్ళు విజిలెన్స్ రిపోర్ట్ బాక్సులు బద్దలైతే బయటకు వస్తాయి. చెక్ డ్యామ్ నిర్వహించింటే ఈ పాటికి బ్రిడ్జ్ వచ్చేది, హ్యాపీగా తాండ్రపాడు గొందిపర్లో వాళ్ళ కనెక్టివిటీ వచ్చేది. మా ఫాదర్ జియో తెచ్చినారు, ఒకవేళ అట్లా ఉండింటే జియో ఎందుకు తెస్తారు? ఓడిపోయిన తర్వాత పక్కన పడేసినారు. ఆయన ఏమంటే ఏదో 400-500 కోట్లతో పైప్లైన్ వేయాలనేది ప్లానింగ్, అది ఎందుకంటే పెద్ద బడ్జెట్, పెద్ద కమిషన్ ఉంటుంది దాంట్లో రికవరీ, అందుకని అది ప్లాన్ చేశారు.